విశాఖ కంఠకుడు చంద్రబాబు అంటూ విజయసాయిరెడ్డి విశాఖపై చంద్రబాబు విశ్వం చిమ్ముతున్నారు అని ఇప్పటికీ రెండు పార్ట్లుగా చంద్రబాబుపై నిప్పులు జరిగిన విషయం తెలిసిందే తాజాగా మూడో పార్ట్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి చంద్రబాబు విశాఖను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని అందుకు ఉదాహరణలు సూచిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు అధికారంలో ఉండేగా చంద్రబాబు కుట్రలో విశాఖ జిల్లా విచ్ఛిన్నమైంది అంటూ పేర్కొన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే గరిష్టంగా లబ్ధి పొందేది విశాఖపట్నంలోని కంపెనీలు అందుకనే హోదా అవసరం లేదంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని ప్యాకేజీ అయితే పంచుకోవచ్చు అనుకున్నాడు అంటూ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విశాఖపట్నం జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్నందున వారిలో చైతన్యం లేదు తనను ప్రశ్నించలేరనే ఉద్దేశంతోనే అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆయన పేర్కొన్నారు పర్యాటకానికి విశాఖ పెట్టింది పేరని అటువంటి విశాఖను విస్మరించారని మండిపడ్డారు విశాఖలోని ప్రకృతి వనరులను సుందర పర్యాటక ప్రాంతాలను టూరిజం ద్వారా అభివృద్ధి చేస్తే వేలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా సహజ సిద్ధ పర్యాటకంగా విశాఖకు గుర్తింపు వచ్చేదని పేర్కొన్నారు కానీ చంద్రబాబు అవేమీ చేయకుండా భవానీ ఐలాండ్ కోసం ఖజానా నుంచి నిధులను విచ్చలవిడిగా కట్ చేస్తారని పేర్కొన్నారు సముద్రాన్ని ఆనుకుని రాష్ట్రమంతా రోడ్లు వేస్తానంటూ కోతలు కోసిన చంద్రబాబు విశాఖ భీమిలి బీచ్ రోడ్డు కూడా వేయలేకపోయాడని విమర్శించారు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నిధులతోనే రోడ్లు వేశారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపన పోలేదు అంటూ ఆయన పేర్కొన్నారు చంద్రబాబు అనుంగు నాయకుడు ఎర్ర నాయుడు రైల్వే బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడైనా విశాఖ రైల్వే జోన్ సాధించలేకపోయారు అని విశాఖ అరకులోయ మధ్య ఒక ట్రాన్స్పరెంట్ బోగీలు ఉన్న ట్రైన్ తీసుకురాలేకపోయారని విమర్శించారు అంతేకాదు వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఒత్తిడి చేయడం రాజీనామాలు చేయడం వల్ల చివరికి ఒక ప్రకటన వచ్చిందని తన పద్నాలుగేళ్ల పాలనలో విశాఖ రైల్వే జోన్ గురించి చంద్రబాబు ఎన్నడూ మాట్లాడింది లేదని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు రాష్ట్రంలోనే తొలి మున్సిపాలిటీ భీమిలి బ్రిటిష్ వారి కాలంలోనే అది మున్సిపాలిటీగా ఉండేదని అలాంటి మున్సిపాలిటీని చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ల పాలనలో ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు అక్కడ ఎక్కువగా బీసీలు ఉండడం వల్ల వారి అభివృద్ధి చంద్రబాబుకి ఎప్పుడూ పట్టలేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీకి చంద్రబాబు పద్నాలుగేళ్లలో ఇచ్చిన నిధులు శూన్యమని తిరిగి ఏయూ ఆస్తులను తన సొంత పార్టీ వ్యవహారాలకు కూడా వాడుకున్న ఘనత చంద్రబాబుదని విజయసాయిరెడ్డి ఆరోపించారు విశాఖ రోడ్ల విస్తరణ పేరుతో బడుగు బలహీన వర్గాల భూముల లాక్కున్నారు తప్ప చంద్రబాబు తన అనుయాయుల జోలికి వెళ్లలేదని పేర్కొన్నారు విశాఖ జిల్లాలో ఎవరిని అడిగినా చంద్రబాబు భాగోతాలు పోసగుచ్చినట్లు చెబుతారని పేర్కొన్న విజయసాయిరెడ్డి నాడు వైఎస్ఆర్ హయాంలో గాజువాక అనకాపల్లి వైపు సెజలను ఏర్పాటు చేసి వేలాది మందికి వైఎస్ఆర్ ఉద్యోగాలు ఇస్తే ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు ఆ సేజలను నిర్లక్ష్యం చేశాడని పేర్కొన్నారు విశాఖలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల వల్ల కోట్లాది రూపాయలు రాష్ట్రానికి వస్తాయని పోర్ట్ స్టీల్ ప్లాంట్ బిహెచ్ఈల్ లాంటి సంస్థల వల్ల వచ్చిన ఆదాయంలో విశాఖపట్నం కోసం తిరిగి చంద్రబాబు నాయుడు అసలు ఖర్చు చేసింది లేదని విజయసాయి విమర్శించారు చంద్రబాబు హయాంలోనే విశాఖ అభివృద్ధి విచ్ఛిన్నం కొనసాగిందని విశాఖ కంఠకుడు చంద్రబాబు అని తీవ్ర విమర్శలు గుప్పించారు విజయసాయి రెడ్డి